హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న చెన్నంగి ఆకు పచ్చడి చూపిస్తానండి ఈ చెన్నంగి ఆకును కసివింద ఆకు అని కూడా అంటారు ఈ ఆకుతో మనము పొడి కానీ పచ్చడి కానీ చేసుకొని తినటం వల్ల కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి షుగరు దాదాపు కంట్రోల్ అవుతుందనమాట ఇలా పచ్చడి కానీ పొడి కానీ చేసుకొని తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ ఒక కట్ట వచ్చేసి చిన్నంగా ఆకు తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఎక్కడే కానీ కాడలు లేకుండా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు కొంచెం చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక అర స్పూన్ ధనియాలు ఒక స్పూను మినపప్పు అలాగే కారానికి సరిపోయేంత ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మీరు కారంని బట్టి వేసుకోవచ్చు ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే నువ్వులు అండి కొంచెం ఆయిల్ ఇప్పుడు ఈ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను మినపప్పు వేసుకుంటున్నానండి మినపప్పు అలాగే అర స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఒక స్పూను ధనియాలు వేసుకుంటున్నాను ఇవి మూడు కూడా దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి అప్పుడే మనకి లోపలి వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా వీటిని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి ఈ పచ్చడికి మరింత టేస్ట్ రావాలంటే ఇలా నువ్వులు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు వేసుకోవటం వల్ల ఇక్కడ మనము తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత నువ్వులు చిటుపట్టలు వరకు వేయించుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఈ పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నట్లయితే ఒక రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎండుమిరపకాయలతోనే చేస్తున్నాను ఇలా వేగిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లార్చుకుందాము ఇగోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారి పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోనే మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఆకును కూడా వేసుకుందాము మనకి గోంగూరకి ఎలాగైతే మగ్గించుకుంటామో అదే విధంగానే ఇది కూడా ఈ ఆకు కూడా మగ్గించుకోవటమే అండి ఈ ఆకు ఎక్కువసేపు కూడా మగ్గన అవసరం లేదు జస్ట్ మనకి వాటిలో ఉన్న తడి అంతా పోయి కొంచెం డ్రైగా అయిపోతే సరిపోతుంది మళ్ళీ ఆకంతా కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు ఇలా వేయించుకుందాము ఇలా ఆకుకూరలతో పచ్చడి కానీ పొడి కానీ చేసుకొని తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆకులో ఈ ఆకుతో పచ్చడి చేసుకొని తినటం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అలాగే జుట్టు పెరుగుదలకి పిల్లల్లో ఆకలి ఎక్కువగా కావటానికి మంచిగా ఉపయోగపడుతుందండి ఆకుతో పచ్చడి కానీ పొడి కానీ చేసుకొని తినటం వల్ల ప్రతిరోజు కూడా డైలీ ఇలా పొడి చేసుకొని ఒక ముద్ద తినటం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి ఇప్పుడు ఈ ఆకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మరొకసారి ఇలా వేయించుకోవాలి ఇగోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారి పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చండి రోట్లో వేసుకోవటం వల్ల పచ్చళ్ళకి మరింత టేస్ట్ వస్తుంది ఇంకొకటి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాము ఇంకొండి ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టేసుకున్న ఈ చెన్నంగి ఆకు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పచ్చడి మనకి కరివేపాకు పచ్చడి ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ యాసిటీస్ అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే నాన్ పెట్టేసుకున్న కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్సీకి పట్టేసుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా చేసేసుకుందాము ఇంకొండి వాటర్ వేసాక ఒకసారి బాగా అడుక్కి కలయి పెట్టేస్తే మనకి అన్నీ కూడా బాగా కలిసిపోతాయి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకోవటమే ఇలా మిక్సీ వేసేటప్పుడే మనకి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ కలుపుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే రుచి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీ దగ్గర ఒకవేళ అవైలబుల్లో ఈ చెన్నంగి ఆకు దొరికితే తప్పకుండా పచ్చడి కానీ పొడి కానీ చేసుకొని పెట్టుకోండి ఈ పచ్చడి మనకి వారం రోజుల పాటు నిలువ ఉంటుందండి పచ్చిమిరపకాయలు వేస్తే ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది మనం ఇందులో ఎండుమిరపకాయలు వేయటం వల్ల వారం రోజుల పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు దీనికి ఆవాలు ఇంగువతో తిరగమాత పెట్టేసుకోవటమే ఉద్దిపప్పు శనగపప్పు వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని కొద్దిగా కరివేపాకుతో తిరగమాత పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ ఆకుతో పొడి కొట్టేసుకోవాలంటే మనం ఈ ఆకుని కొంచెం దోరగా వేయించుకున్నామంటే కొంచెం ఉద్దిపప్పు అలాగే ధనియాలు నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు వేసి మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నామంటే పొడి మనకి అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద కలుపుకొని తిన్నామంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి షుగర్ కంట్రోల్ అవుతుంది కొండి ఇలా వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని కాసింత నెయ్యి కానీ నూనె కానీ కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఇలాంటి ఆకూరలతో చేసిన పచ్చళ్ళు అలవాటు చేస్తూ ఉండాలి ఇంతేనండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి చెన్నంగి ఆకు పచ్చడి చేసుకోవటం ఇష్టమో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్